వెల్కమ్ టు హెల్త్ టైమ్. గత 4 నెలలుగా అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిందనే చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ అసలు ఆందోళన పెరిగింది. ఉన్న ఆరోగ్య సమస్యలను ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, హెల్త్ ఈజ్ వెల్త్ కాదు హెల్త్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్న కాన్సెప్ట్లోకి వచ్చారు. మరి ఇలాంటి సందర్భాల్లోనే డిఎన్ఏ టెస్ట్ ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉంటుందని, ఈ కరోనా టైంలో డిఎన్ఏ టెస్ట్ ప్రాధాన్యత ఏంటి, జీనోమిక్స్ అంటే ఏంటి, పర్సనలైజ్డ్ మెడిసిన్ వల్ల ఎలాంటి ఉపయోగాలుంటాయి, ఈ వివరాలను అందించడానికి K&H పర్సనలైజ్డ్ మెడిసిన్ క్లినిక్ డాక్టర్ హిమ చల్లా గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. డిఎన్ఏ టెస్ట్ మరి ముఖ్యంగా ఈ కరోనా టైం, ఈ ఎపిడమిక్, ఈ పాండమిక్ టైంలో చాలా ఇంపార్టెంట్ అంటున్నారు కదా, ఏంటి అది అసలు? సో డిఎన్ఏ టెస్ట్ అన్నది ఈ టెక్నాలజీ అసలు లేటెస్ట్గా వచ్చింది. గత 15 ఏళ్ళ నుంచి బాగా వాడుకలోకి వచ్చింది మెడికల్ ఫీల్డ్లోకి. ఈ మామూలుగా మనం జనరల్ హెల్త్ అసెస్మెంట్ ఏదైతే చేయించుకుంటామో దాంట్లో మీరు అసలు మీరు ఎలా ఉన్నారు, మీ హెల్త్ ఎలా ఉంది చూసుకోవడానికి బ్లడ్ వర్క్, బేసిక్ బ్లడ్ వర్క్ ఏదైతే చేయించుకుంటారో దాంట్లో డిఎన్ఏ టెస్ట్లు అన్నవి కూడా కామన్గా చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పటిదాకా అంటే హెల్త్ మీద జనాలకి అంత శ్రద్ధ ఉండేది కాదు. ఇప్పుడు మనం కరోనా బట్టి చూస్తున్నాం అసలు ఎంత సీరియస్గా ఉంటున్నాయి సిమ్టమ్స్, పేషెంట్స్ పడే ఇబ్బందులు ఇవి చూస్తున్నాం. సో హెల్త్, ఆరోగ్యం అన్నది ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఇందులో ఆరోగ్యంలో అంటే మనం కరెక్ట్గా చూసుకుంటున్నామా లేదా అన్నదానికి ఒక కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని మేజర్ థింగ్స్ దట్ యూ కెన్ లుక్ ఫర్. ఒకటేంటి అంటే హెల్త్ పరంగా మీరు ఒక డైలీ రొటీన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, అంటే కరెక్ట్ టైంకి పడుకుంటున్నారా, లేస్తున్నారా, కరెక్ట్ టైంకి తింటున్నారా, ఎక్సర్సైజ్ టైంకి చేస్తున్నారా లేదా అని. ఎందుకంటే మన బాడీ ఏంటంటే ఒక క్లాక్ లాగా టైం టేబుల్ ప్రకారం ఫాలో అవుతేనే దాని హార్మోన్స్ అవి కరెక్ట్గా ప్రొడ్యూస్ అయ్యి హెల్తీగా ఉంటాం. అదొకటి. రెండవది కరెక్ట్గా అడిక్యుయేట్ స్లీప్, అంటే సరిపడా నిద్రపోతున్నారా లేదా, అది ఇంకో ఇంపార్టెంట్ హెల్త్ ఫ్యాక్టర్. మూడవది న్యూట్రిషన్, అంటే మనకి తగ్గట్టుగా మనం కరెక్ట్ ఫుడ్ తీసుకుంటున్నావా లేదా, ఆహారం టైంకి తీసుకుంటున్నావా లేదా, ఈ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నాలుగవది ఎక్సర్సైజ్, ఆప్టిమమ్ ఎక్సర్సైజ్, అంటే మీకు ఎంత మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీ బాడీ కరెక్ట్గా ఫంక్షనింగ్ అవుతుందో, ఎక్కువ కాదు తక్కువ కాదు అది చూసుకోవాలి, అది ఇంపార్టెంట్. దెన్ మీకు ఏమైనా కండిషన్స్ ఉన్నాయంటే ఆ మందులు మీరు కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా. ఇప్పుడు నేను ఈ చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవుతే అప్పుడు మీ ఇమ్యూనిటీ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. అది కనుక ఏమాత్రమైనా డ్రాప్ అయింది అంటే మీకు కరోనా ఒకటే కాదు ఏ రకమైన రోగం వచ్చే ఛాన్స్ కూడా బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు బాగా నీరసం రావడం, తరచూ నీరసం వస్తుంది అనుకోండి, ఒళ్ళు నొప్పులు, బ్యాక్ఏక్, హెడేక్స్, కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అంటే కనుక అది ఒక ఇండికేషన్ అనమాట మీ ఇమ్యూనిటీ డౌన్ అవుతోంది అని. అంటే మీరు ఇందాక నేను చెప్పిన ఆ 5 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఐ థింక్ 5 అనుకుంటా, ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిలోనూ మీరు ఎక్కడో ఏదో తేడా చేస్తున్నారు. అది ఏం తేడా చేస్తున్నారు, దాన్ని మీరు ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది అనడానికే మీరు హెల్త్ అసెస్మెంట్ చేయించుకుంటారు. సో అప్పుడు వాటికి కావాల్సినవి కొన్ని బేసిక్ బ్లడ్ వర్క్స్ అండ్ కొంచెం ఈ డిఎన్ఏ టెస్ట్, ఇవి చేయించుకుంటే కనుక మీరు మీ హెల్త్ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంది. ఇండియాలోనే మొట్టమొదటి పర్సనలైజ్డ్ క్లినిక్ అంటున్నారు కదా, ఏంటండి అంటే ఏంటి ఈ క్లినిక్ పెట్టడానికి, అంటే మీ మెయిన్ మోటివ్ ఏంటి, ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు పెట్టారు, అది ఇండియాలోనే ఫస్ట్ టైం ఎందుకైంది? ఇండియాలోనే ఫస్ట్ టైం ఎందుకంటే మేము ఇండియా నుంచే కాబట్టి ఇండియాలో పెట్టాము. అంటే నేను మా హస్బెండ్ లాస్ట్ ఒక 15 ఇయర్స్గా యుఎస్లో ప్రాక్టీస్ చేస్తున్నాము. ఈ పర్సనలైజ్డ్ మెడిసిన్ అన్నది ఆల్రెడీ వెస్ట్లో బాగానే పాపులర్గానే ఉంది. చాలామంది ఏంటంటే డాక్టర్స్ నేను ఓన్లీ మందు ఇవ్వడం కాదు, ఐ హ్యావ్ టు లుక్ అట్ ఎవ్రీథింగ్ అసలు పేషెంట్ గురించి అని. సో దాంతో మేము కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. నేను యాక్చువల్లీ ఒక ఇంటర్నల్ మెడిసిన్ ప్రోగ్రామ్, అంటే ఇక్కడ మనం జనరల్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అంటారు కదా, దానికి నేను హెడ్గా ఉండేదాన్ని అక్కడ. సో అక్కడ మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్తో ఇవన్నీ కూడా చేయిస్తూ ఉండేవాళ్ళం, పర్సనలైజ్డ్ మెడిసిన్ ఎలా ఆఫర్ చేయాలి, మీరు అసలు డైట్ కూడా కనుక్కోవాలి, లైఫ్ స్టైల్ కనుక్కోవాలి అని. ఈవెన్చువల్గా అట్ సమ్ పాయింట్ నేను మా హస్బెండ్ ఎప్పటికైనా సరే ఇండియా రావాలి, ఇది మన దేశంలో కూడా అందించాలి అని ఇద్దరికీ చాలా స్ట్రాంగ్గా ఉండేది. లక్కీగా ఒకళ్ళు కాకుండా యూనో ఒకళ్ళని ఇంకోళ్ళు లాక్కురావడం కాకుండా. సో అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది పెట్టి ప్రస్తుతానికైతే ఒక క్లినిక్లో అందిస్తున్నాం.
ఇది మామూలుగా పర్సనలైజ్డ్ మెడిసిన్ ప్రపంచంలో ప్రస్తుతానికి ఇంకా పెరుగుతోంది మెల్లిమెల్లిగా. మా గోల్ ఏంటి అంటే ఇది మ్యాక్సిమం మందికి అందుబాటులో రావాలి మన దేశంలో వీలైనంత వరకు. హెల్త్ మీద అవగాహన పెరగాలి అండ్ మ్యాక్సిమం అందరూ కూడా అన్ని రకాలుగాను హెల్తీగా ఉండాలి. ఒక కాల్ చూద్దాం అండి. హలో, నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. హలో అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం. నమస్తే అండి. నాకు 53 ఇయర్స్ అండి. నా పేరు లక్ష్మి అండి. నమస్తే లక్ష్మి గారు. నాకు 53 ఇయర్స్ అండి. నాకు కొలెస్ట్రాల్ ఉంది. అవును. ఓకే. బీపీ ఒక 8 ఇయర్స్ నుంచి ఉందండి. ఓకే. షుగర్ కూడా ఈ మధ్యన వచ్చింది. అవునండి. ఓకే. ఏ విధంగా టైప్ రోజు వాకింగ్ చేస్తాను నేను. వెరీ గుడ్. సో మీరు ఏ రకంగా డైట్ తీసుకోవాలి అని అంటున్నారా? లక్ష్మి గారు, మీ క్వశ్చన్ ఏంటి క్లియర్ గా అయితే మీరు ఎలా మేనేజ్ చేయాలి హెల్త్ ప్రాబ్లమ్స్, తన డైట్ గానీ డైలీ రెజిమెన్ ఎలా ఉంటే బెటర్, మెడిసిన్స్ కూడా ఏమన్నా పర్సనలైజ్డ్ గా తీసుకుంటారు? Yes. సో పర్సనలైజ్డ్ మెడిసిన్ అన్నది బాగా పనిచేసేది ఒకటి డయాబెటీస్, మీరు చెప్పినట్టు బీపీ, కొలెస్ట్రాల్. విమెన్ కి ఇది మాక్సిమం అడ్వాంటేజ్ ఉంటుంది పర్సనలైజ్డ్ మెడిసిన్ తో. ఎందుకంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్, ఏ డిసీజ్ అయినా ఏ రోగం అయినా మనం కంట్రోల్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ డైట్ ఒకటి, జాగ్రత్తగా మనకి ఏదైతే సూట్ అవుతుందో అది తీసుకోవాలి, కండిషన్ ప్రకారం తీసుకోవాలి. ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ హై బ్లడ్ ప్రెషర్ చెప్పినట్టున్నారు, హై బ్లడ్ ప్రెషర్ అండ్ కొలెస్ట్రాల్ ఉంది, దానికి తగ్గట్టు ఇప్పుడు హై బ్లడ్ ప్రెషర్కి డాష్ డైట్ అంటారు, అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్. అదేంటంటే ఆల్రెడీ బాగా దాని మీద రీసెర్చ్ స్టడీస్ జరిగాయి. ఆ రకమైన డైట్ కనుక మీ బాడీ కాన్స్టిట్యూషన్కి తగ్గట్టు మీరు తీసుకున్నారంటే ఖచ్చితంగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. సిమిలర్లీ కొలెస్ట్రాల్, సో దానికి మెడిటరేనియన్ డైట్ కానీ డాష్ డైట్ కానీ ఇలాంటివి దాని బేసిస్ మీద మనం దాన్ని మనం తినే డైట్కి ఎలా ఉంటుందో మార్చుకుని గనక అండ్ మనకి డిఎన్ఏ బట్టి ఏదైతే సెట్ అవుతుందో చూసుకుని ఏమేమి తింటే మంచిది అన్నది చూసుకుంటే గనక అప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిమ్టమ్స్ కంట్రోల్లో ఉంటాయి. రెండవది, ఓన్లీ డైట్ మీదే ఫోకస్ చేస్తే సరిపోదు, ఎక్సర్సైజ్ కూడా ఎవ్రీ డే చేయాలి. ఒక్కొక్కళ్ళు గంట చేయొచ్చు, కొంతమంది పావు గంటకే అలసిపోతారు, ఇట్ డిపెండ్స్, ఒక్కొక్క మనిషి బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఎంత చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారో దాన్ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రస్తుతానికి మీరు ఇంట్లో చేసుకోండి, లేకపోతే అది మాత్రం మెయిన్ ఫిగర్ అవుట్ చేయాలి, దాన్ని బట్టి మీరు ఎంత చేస్తే హెల్తీగా ఉంటారన్నది. నెక్స్ట్ మెడిసిన్స్. మెడిసిన్స్ ఒకటి ప్రస్తుతానికైతే అన్నీ కూడా టైంకి తీసుకోండి, ఎలా మీకైతే ప్రిస్క్రైబ్ చేశారో. డిఎన్ఏ టెస్ట్ ఎలా ఉపయోగపడుతుంది అంటే, డిఎన్ఏ టెస్టింగ్ చేసిన తర్వాత ఒక లిస్ట్ ఆఫ్ మెడికేషన్స్ ఆల్రెడీ ఎఫ్డిఏ గవర్నింగ్ బాడీ, ఇది మెయిన్ యుఎస్ నుంచి ఆపరేట్ అవుతుంది, వాళ్ళు ఆల్రెడీ ఏ ఏ మెడికేషన్స్కి ఈ జీనోమిక్ టెస్టింగ్ చేయొచ్చో ఆల్రెడీ చెప్పారు, దానికి చాలా ఎవిడెన్స్ కూడా ఉంది. అందులో లక్కీగా ఈ మన కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, వీ అన్నిటికి వాడే మందులు అందులో ఆల్రెడీ అప్రూవ్ అయ్యాయి. సో అవి గనక మనం చెక్ చేసుకున్నామంటే మన బాడీకి తగ్గట్టు ఏది డయాబెటీస్కి ఏది బాగా పనిచేస్తుంది, హై బ్లడ్ ప్రెషర్కి మనకి ఏది బాగా పనిచేస్తుంది, ఆ లిస్ట్ మన దగ్గర ఉందంటే మన మీ డాక్టర్ దగ్గరికి మీరు తీసుకెళ్ళి చూపించారంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థం అవుతుంది, ఎందుకంటే వాళ్ళు దాని ఎవిడెన్స్ అవి చూస్తారు కాబట్టి. సో దాన్ని బట్టి వాళ్ళు మీ మందు ఏమైనా మార్చాలంటే మారుస్తారు, అప్పుడు మీకు బెటర్ కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో హలో హలో, నమస్తే, చెప్పండి. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. చెప్పండి, గుడ్ ఆఫ్టర్నూన్, మీ క్వశ్చన్ అడగండి. ఇది ఈ కోవిడ్ ఇంపాక్ట్ వల్ల మనకు ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటున్నారు కదా, సో అది ఎలా, దానికి ప్రాసెస్ ఏంటి తెలుసుకోవాలని. ఇమ్యూనిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? సో యా, ఇమ్యూనిటీ ప్రస్తుతానికైనా ఎవ్రీ వన్ అదే దాని గురించే మాట్లాడుతున్నారు. సో అది ఇమ్యూనిటీ బూస్టింగ్ అంటే డిఎన్ఏ బట్టి అంటే గనక ఇట్స్ అ ప్రాసెస్ అండి. అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నంత వరకు అయితే
జాగ్రత్తగా ఇంట్లోనే తింటూ, ఇప్పుడు ఎలాగో బయట ఏమీ దొరకట్లేదు కాబట్టి ఇంట్లోనే జాగ్రత్తగా వండుకుంటూ ఏవైతే తింటున్నారో లీస్ట్ ప్రాసెస్డ్ ఉండాలి. అంటే ఇప్పుడు చిప్స్ ప్యాకెట్లు, కారాలు ఇలాంటివి కాకుండా ఇంట్లో ఫ్రెష్గా వండుకున్న కూరగాయలు ఫ్రిడ్జ్లో వారం తరపడి ఉంచకుండా ఎప్పటికప్పుడు వండుకుంటూ ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేస్తూ కొన్ని బేసిక్ ఇమ్యూన్ బూస్టింగ్ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే విటమిన్ డి ఒకటి కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి, అలాగే బాడీలో విటమిన్ సి, ఇవన్నీ కూడా రెగ్యులర్గా సప్లిమెంట్స్ అసలు ఉన్నాయా లేదా బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే విటమిన్ డి తక్కువ ఉందంటే దాన్ని రీప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ మీకు కనుక ఏమైనా మెడికల్ కండిషన్ ఉందంటే మోస్ట్ ఇంపార్టెంట్ మందులు మాత్రం రెగ్యులర్గా తీసుకోండి. బ్లడ్ షుగర్స్ ఉన్నాయి కంట్రోల్లో లేవు అంటే ఎవ్రీడే మానిటర్ చేయండి ఎలా ఉంది బ్లడ్ షుగర్, మందులు ఏమైనా మార్చాలి అంటే దాన్ని మార్చుకోవడం. కొన్ని ఫుడ్స్ ఉంటాయి అలాంటివి మేబీ ఇంక్లూడ్ చేస్తే మంచిది, సిట్రస్ ఫుడ్స్ ఒకటి మంచివి, మిల్క్ ప్రోడక్ట్స్ కొన్ని మంచివి, బటర్ మిల్క్ లాంటివి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. డిఎన్ఏ బట్ ఏంటంటే యూజువలీ ఇప్పుడు మా క్లినిక్లో అయితే మేము ఎలా చేస్తామంటే మేము పేషెంట్ని కంప్లీట్ డీటెయిల్డ్గా మొత్తం అసలు వాళ్ళ కంప్లైంట్ ఏంటి, వాళ్ళకి మెడికల్ కండిషన్స్ ఏంటి, ఏమైనా సర్జరీస్ జరిగాయా, వాళ్ళ బ్లడ్ ప్రెషర్, హైట్, వెయిట్ మొత్తం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసాక వాళ్ళ బ్లడ్ వర్క్ చేసి దెన్ డిఎన్ఏ టెస్టింగ్ చేస్తాం. ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకుని వాళ్ళకు ఒక హెల్త్ స్కోర్ ఇస్తాం. ఓన్లీ ఒకటి జీనోమిక్స్ బట్టి, అసలు వాళ్ళ జీన్స్ బట్టి స్కోర్ ఏంటి, అండ్ వాళ్ళు ప్రస్తుతం ఉన్న కండిషన్ డైట్ లైఫ్ స్టైల్ ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నిటిని బట్టి అసలు వాళ్ళు హెల్త్ ప్రస్తుతానికి ఏ లెవెల్లో ఉంది, నెక్స్ట్ 3 నెలలు వాళ్ళు ఏం చేస్తే అది వాళ్ళ స్కోరు ఇంప్రూవ్ అవుతుంది. అలా చేసుకుంటూ హెల్త్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారు అంటే కనుక మీ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో, హలో, నమస్తే. నేను ఇందిరానండి, హైదరాబాద్ నుండి. చెప్పండి ఇందిరా గారు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉందండి, 4 ఇయర్స్ బ్యాక్ హార్ట్ అటాక్ వచ్చింది. హలో, వినిపిస్తోందండి, చెప్పండి ఇందిరా గారు. అదే 4 ఇయర్స్ బ్యాక్ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిందండి నాకు. అప్పుడు 3 స్టంట్స్ వేశారు. దాని తర్వాత మొన్న జూన్ లో మే 28 మళ్ళీ కాస్త గుండెల్లో చెస్ట్ టైట్ అయింది అండ్ హై ఇది వచ్చింది, మన పల్స్ రేట్ వచ్చింది. అప్పుడు మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు ఎలా ఉన్నారండి? ఇప్పుడు మళ్ళీ 4th స్టంట్ వేశారండి. ఓకే, 4 స్టెంట్లు వేసారా? ఓకే, 4 స్టెంట్స్, ఒకటే బ్లడ్ వెసల్ కండి, ఒకటే బ్లడ్ వెసల్ కి 4 టైమ్స్ స్టెంట్ పడింది. 4 స్టెంట్స్ వేసారు. ఓకే, మందులు ఇప్పుడు షుగర్ ఉంది నాకు అండ్ బీపీ కూడా హై బీపీ అండ్ లో బీపీ అవుతూ ఉంటుంది. ఓకే, ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఉంటాయి అండ్ ఆస్టియోపోరోసిస్ కేస్ అండి నాది. ఓకే, అండ్ సింగిల్ ఫంక్షనింగ్ కిడ్నీ కూడా ఉందండి. ఓకే, ఆల్ రైట్. ఇందిరా గారు, మీరు మందులు అవి జాగ్రత్తగా వాడుతున్నారా? ఏంటండి? 69 ఇయర్స్. మందులు రెగ్యులర్ గా వాడుతున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మందులు మాత్రం రెగ్యులర్ గా వేసుకోండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా కాంప్లికేషన్స్ చెప్పారు. మీకు ఖచ్చితంగా మీరు మాత్రం డైట్ అండ్ ఎక్సర్సైజ్ మాత్రం చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎవ్రీథింగ్ దట్ గోస్ ఇన్ టు యువర్ బాడీ యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మీకు ఆల్రెడీ ఇన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఫుడ్ మాత్రం ఇటు అటు మార్చారంటే ఆల్రెడీ సింగిల్ ఫంక్షనింగ్ కిడ్నీ అన్నారు కాబట్టి దాని మీద లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రోటీన్ క్వాంటిటీ మరీ ఎక్కువ తినకండి. ఇవేంటి గ్రిల్ చికెన్ ఇవి అందరూ ఏంటంటే ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ మంచిది అని. సింగిల్ ఫంక్షనింగ్ కిడ్నీ ఉంది అంటే కనుక మేక్ ష్యూర్ యూర్ నాట్ ఓవర్లోడింగ్ ఆన్ ప్రోటీన్, అదొకటి చాలా ఇంపార్టెంట్. మీకు ఫ్యాట్స్ కూడా చూసుకోండి, ఏ రకమైన ఫ్యాట్స్ వాడుతున్నారు అన్నది. ఇవేంటి మన కోల్డ్ ప్రెస్డ్ గానుగ నూనెలు ఉంటాయి అవి కొద్దిగా వాడండి, ఎక్కువ ఎక్కువ వాడకండి. అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా మీరు వైట్ రైస్ లాంటివి కాకుండా కొంచెం ఎంతైనా కార్బోహైడ్రేట్ క్వాంటిటీ కూడా కొంచెం తగ్గించి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే దంపుడు బియ్యం, సింగిల్ పాలిష్ రైస్, హోల్ వీట్ ఫ్లవర్ ఇలాంటివి వాడండి. అది డైట్ పరంగా. వర్కౌట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 20 నుంచి 30 నిమిషాలు ఏదో ఒకటి మీరు ఎంతవరకు చేయగలరో ఖచ్చితంగా చేయండి. తర్వాత మందులు అంటారా, నాకు తెలిసి మీరు ఇవన్నీ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మీకు లిస్ట్ బాగానే లాంగ్ ఉండి ఉంటుంది.
ఈ ఫార్మకోజినోమిక్స్ ఇందాక చెప్పాను కదా, డిఎన్ఏ టెస్టింగ్ బట్టి అసలు ఏ ఏ మందులు మీకు కరెక్ట్గా సూట్ అవుతాయని ఐ వుడ్ అడ్వైజ్, అది మాత్రం ఖచ్చితంగా దట్ ఈస్ సంథింగ్ మీరు చేయించుకుంటే మంచిది. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ మెడిసిన్స్ వాడుతున్నారు అండ్ ఏజ్ కూడా పెద్ద వయసు కాబట్టి, ఇప్పుడు తను కనుక మీ క్లినిక్ కి వాక్ ఇన్ అయ్యారనుకోండి, తనకి హెల్ప్ అవుతుందా ఈ డిఎన్ఏ టెస్ట్? ఐ వుడెంట్ డు, మొత్తం అంతా అయితే చేయనండి ఆవిడకి, ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ లో అట్ దిస్ టైం నేను ఆవిడకి డిసీజ్ రిస్క్స్ అవి చెప్పినా కూడా అది పెద్దగా హెల్ప్ అవ్వదు. ఆవిడకి ఏమి ఇంపార్టెంట్ అంటే, ఒకటి ఆవిడకి మందుల లిస్ట్ ఉంటుంది కాబట్టి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏ మందుకైనా చాలా ఎక్కువ ఉంటుంది, హై పవర్ మందులు ఉంటాయి, సో దాన్ని బట్టి అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అది సార్ట్ అవుట్ చేసామనుకోండి, అప్పుడు దాన్ని బట్టి మనం తనకి ఈజీగా కంట్రోల్లో అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. షార్ట్ బ్రేక్ తీసుకు ట్రీట్మెంట్స్ అయిన జీనోమిక్స్ అంటే ఏంటి, పర్సనలైజ్డ్ మెడిసిన్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, డిఎన్ఏ టెస్ట్ ఎవరికి అవసరం, ఈ కరోనా టైంలో వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఈ వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం కేఎండ్హెచ్ పర్సనలైజ్డ్ క్లినిక్ డాక్టర్ హిమాచల్ గారిని అడిగి. ఈ పర్సనలైజ్డ్ అంటున్నారు, జీనోమిక్స్ అంటున్నారు, ఈ రెండింటికి తేడాలు ఏంటంటారు? జీనోమిక్ మెడిసిన్ అన్నది పర్సనలైజ్డ్ మెడిసిన్ లో ఒక భాగం మాత్రమే. పర్సనలైజ్డ్ అంటే నథింగ్ బట్ వ్యక్తిగతమైన వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి. యా, దానికి అది చేయాలంటే పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే బేసిక్గా అన్నిటిని కన్సిడర్ చేయడం. మీ రెగ్యులర్ మెడిసిన్ కూడా పర్సనలైజ్డ్ మెడిసిన్లో ఒక పార్టే, జీనోమిక్ మెడిసిన్ కూడా పర్సనలైజ్డ్ మెడిసిన్లో ఒక పార్టే. ఈ రెండూ కాకుండా మనం డైట్, లైఫ్ స్టైల్, ఇంకా ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తాం. అప్పుడు ఏంటంటే మీకు ట్రీట్మెంట్ ఇవన్నీ ఆలోచించి కనుక మీకు ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా మీకు బాగా పనిచేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రెగ్యులర్ మెడిసిన్ని ఎక్స్రే లాగా అనుకోండి, ఇప్పుడు మీకు ఏమైనా నీ కాలు నొప్పి వస్తుంది అనుకోండి, యూజువలీ ఫస్ట్ టెస్ట్ ఎక్స్రే చేయించుకోవాల్సిందే, అది చేయించుకోకుండా ముందుకు వెళ్ళలేరు. పర్సనలైజ్డ్ మెడిసిన్ ఎంఆర్ఐ లాంటిది అనుకోండి, మీకు కరెక్ట్గా మీ ఆర్థోపెడిషన్ కనుక ట్రీట్ చేయాలి అంటే ఎంఆర్ఐ కావాల్సి వస్తుంది. లేదు నేను ఓన్లీ ఎక్స్రే తీయించుకుంటాను దీంతోనే ట్రీట్ చేయండి అంటే చేస్తారేమో కానీ అంత బాగా మీకు కేర్ అందించలేరు. సో అది బేసిక్గా తేడా. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు మనం హెల్త్ అంటే ఏదైనా ఏదో ఒక రోగం వస్తే కానీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను, అప్పుడే ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నాక తగ్గిపోతుంది ఆ టైప్లో ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకి కరోనా నేర్పించిన పాఠం ఏంటంటే అలా అనుకుంటే గనక లాభం లేదు, మనం అన్ని రకాలుగాను హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో ఇప్పుడు మీరు అడిగినట్టు జీనోమిక్ మెడిసిన్ పర్సనలైజ్ మెడిసిన్లో ఒక పార్ట్, ఉత్తి జీనోమిక్స్ మాత్రమే చేయించుకుని డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని రిస్క్ తెలుసుకుంటా అంటే కనుక అది ఎందుకు పనికిరాదు. ఎందుకంటే జీన్స్ మీకు ఏ రకమైన జీన్స్ అయినా ఉండొచ్చు, కానీ జీన్ ఎక్స్ప్రెషన్ అని ఉంటుంది, అంటే ఏంటి అసలు ఆ జీన్ మీకు బయటపడుతోందా లేదా అన్నది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీరు ప్రస్తుతం పెరిగిన వాతావరణం, ప్రస్తుతం మీరు తింటున్న డైట్, లైఫ్ స్టైల్, అన్నిటి మీద, ప్రొఫెషన్ కూడా కన్సిడర్ చేస్తారు, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎవరికైనా లంగ్ క్యాన్సర్ జీన్ ఉందనుకోండి, జీన్ ఉంది కదా అని వాళ్ళకి క్యాన్సర్ రావాల్సిన అవసరం లేదు, మేబీ వాళ్ళు చక్కగా పొలాల్లో మంచి గాలి పీల్చుకుంటూ స్మోకింగ్ చేయకుండా హాయిగా ఉంటున్నారేమో, వాళ్ళకి ఎప్పటికీ రాదు. అలాంటి వాళ్ళకి మీరు ఉత్తి డిఎన్ఏ టెస్ట్ చేసి నీకు క్యాన్సర్ జీన్ ఉంది అంటే వాళ్ళు అనవసరంగా కంగారు పడతారు. సో కాబట్టి ఇవన్నీ కూడా తీసుకుంటేనే మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసి చెప్పగలరు అన్నమాట. సో మా దగ్గర యూజువలీ పర్సనలైజ్డ్ మెడిసిన్ మాత్రమే చేస్తాం, ఎందుకంటే దట్ ఈస్ ది ఓన్లీ వే టు ఆఫర్ మెడిసిన్. అంటే మీరు పర్సనలైజ్డ్ మెడిసిన్లో జీనోమిక్స్ తీసుకుంటారు, డిఎన్ఏ టెస్టింగ్ ఉంటుంది, రెగ్యులర్ మెడిసిన్ తీసుకుంటారు, వాళ్ళ వ్యక్తిగత అలవాట్లు, అసలు వాళ్ళ డే ఎలా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, పుట్టి పెరిగిన విధానం, ఇవన్నీ కన్సిడర్ చేసి టైలర్ మేడ్గా ఇస్తుంటారు. ఎస్. ఓకే, ఒక కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. మేడం రమాదేవి మేడం, అనంతపురం నుంచి. చెప్పండి. నమస్తే అండి. నమస్తే మేడం, అదే గ్యాస్ టేబుల్ వస్తానండి మేడం, ఎక్కువ టేపులు వస్తానికి. హలో, వినిపిస్తుంది, చెప్పండి రమాదేవి గారు. అదే మేడం, టేపులు వస్తానంటే ఎక్కువ మామూలుగా ప్యాంటాప్ వాడుతుంటాను. హలో, వినిపిస్తుంది, చెప్పండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి, చెప్పడానికి సింపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని అనిపిస్తుంది, అసిడిటీ లాగా అనిపిస్తుంది, కానీ వాళ్ళు డే టు డే లైఫ్ లో చాలా సఫర్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళకి మీ ట్రీట్మెంట్ ఏమైనా హెల్ప్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుందండి. డైట్ అన్నది చాలా ఇంపార్టెంట్ పార్ట్, ఇందాక నేను చెప్తున్నాను కదా. సో ప్రస్తుతాన్ని నాకు రమాదేవి గారు డైట్ అవి మరి ఐడియా లేదు, కానీ యూజువల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి రావడానికి వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ మీకు మీరు హెల్దీ తింటున్నానని మీరు అనుకుంటూ ఉండొచ్చు,
కానీ అది మేబీ అది మీకు మీ కాన్స్టిట్యూషన్ కి సెట్ అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ అన్న జీన్ ఉంది అంటే కనుక మీరు మిల్క్ ప్రోడక్ట్స్ డైరెక్ట్ గా రోజు బాగా పాలు కాల్షియం కదా బలం కదా అని తాగుతున్నారనుకోండి, అది గ్యాస్ట్రిక్ ట్రబుల్, కడుపు సరిగా అరక్కపోవడం, అలర్జీలు ఇలాంటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మిల్లెట్స్ ఇస్ మంచిది తినండి ఇది అది అంటూ ఉంటారు. కానీ మీకు కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటే వన్ ఆఫ్ ద మెయిన్ న్యూట్రియన్ మెటబాలిజంలో కనుక మ్యూటేషన్స్ కొన్ని ఉంటే కనుక మీరు ఆ మిల్లెట్స్ని సరిగ్గా డైజెస్ట్ చేసుకోలేరు. అలా అయితే కనుక అగైన్ మీకు విపరీతంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్, వేడి చేయడం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఫుడ్ అసలు మీరు ఏం తింటున్నారు అన్నది ఒకటి డిఎన్ఏ ద్వారా డిటర్మైన్ చేసి మీకు ఏవైతే సెట్ అవుతుందో దాన్ని ప్లాన్ ఇచ్చాము అంటే అది ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా కొంతవరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. తర్వాత మీరు ఏ రకమైన మందులు, మేబీ పెయిన్ కిల్లర్స్ అవి రెగ్యులర్గా ఎక్కువ ఎక్కువ వాడుతున్నారంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఫ్రీక్వెంట్గా వస్తుంది, స్ట్రెస్ ఏమైనా ఉందంటే దానివల్ల వస్తుంది. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాల్ ఇద్దాం. హలో, హలో, నమస్తే, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, నా పేరు ముఖేష్. చెప్పండి. హలో అండి. మా మదర్ కనేది మల్టిపుల్ న్యూరో ఫైబ్రోమా ఉందండి. ఓకే. అంటే నాకు అది అటాక్ అయింది, టైప్ 2. ఓకే అండి. అంటే ఇప్పుడు నా మ్యారేజ్ అయితే నా చైల్డ్ కూడా వచ్చే అవకాశం ఉంటుందా అండి? అది న్యూరోఫైబ్రోమాటోసిస్ అన్నది ఎస్ జెనెటిక్ డిజార్డర్ అంటారండి. యూజువల్గా పేరెంట్స్ నుంచి కిడ్స్కి యూజువలీ ట్రాన్స్మిట్ అవుతుంది, కరెక్టే. కానీ అగైన్ అందరికీ వచ్చేయాల్సిన ఈ రూల్ అనేవి లేదు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఛాన్స్. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు మీ స్పౌస్కి మీ వైఫ్కి కనుక అసలు న్యూరోఫైబ్రోమాటోసిస్కి సంబంధించిన ఏ జీను లేదు అంటే కనుక మీ కిడ్కి న్యూరోఫైబ్రోమాటోసిస్ వచ్చే ఛాన్సెస్ విపరీతంగా తగ్గిపోతాయి. సో ఇట్ డిపెండ్స్ అన్నమాట. సో ఆ టైంలో మీరు జీన్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది మీరు అండ్ మీ వైఫ్ టు సీ అసలు మీ కిడ్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని. దిస్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజ్ అండి, నాట్ యువర్ రెగ్యులర్ క్రానిక్ డిసీజ్. దీనికి టెస్టింగ్ చాలా చోట్ల అవైలబుల్ కూడా ఉంటుంది, చేయించుకోవడం మాత్రం ఎంతైనా ఇంపార్టెంట్. అంటే మీరు ఇంత థరోగా స్టడీ చేయాలంటే, అంటే వాళ్ళ జీన్స్ ఏంటి, డిఎన్ఏ ఏంటి, వాళ్ళ ఇంకా అన్ని ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా కన్సిడర్ చేసి ఒక పర్సన్ని స్టడీ చేసి డైట్ అండ్ డైలీ రెజిమెన్ అండ్ మెడిసిన్స్ ఇవ్వాలంటే కొంచెం టైం టేకింగ్గా ఈ టెస్ట్ అనేది, టైం టేకింగ్ అండ్ క్వైట్ ఎక్స్పెన్సివ్ అయి కూడా అయి ఉంటుంది కదా? టైం టేకింగ్ అంటే ఎస్, కొంచెం టైం అయితే పడుతుందండి. టైం అంటే 4 వారాల వరకు పడుతుంది, 3 నుంచి 4 వారాల వరకు టైం పడుతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఫస్ట్ మొత్తం అంతా ఫుల్ ఫిజికల్ ఎగ్జామినేషన్, వైటల్స్ ఇవన్నీ తీసుకున్నాక బ్లడ్ వర్క్ చేసాక డిఎన్ఏ టెస్ట్ చేస్తాం. డిఎన్ఏ కూడా మెయిన్ చేసేది నెక్స్ట్ జెన్ సీక్వెన్సింగ్, ఎన్జిఎస్ అని అంటారు. ఇది ప్రస్తుతానికి ది మోస్ట్ అడ్వాన్స్డ్ డిఎన్ఏ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్. ఓకే. సో ఇది దీనికి ఏంటంటే మీకు పేషెంట్కి చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దీంతో ప్రపంచం అంతా ప్రస్తుతానికి ఇది ఆల్రెడీ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ అయితే ప్రస్తుతానికి $1,000 అంటే సుమారుగా 70,000 to 75,000 అవుతుంది ఎన్జిఎస్ టెస్టింగ్. మేము మా గోల్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా వీ హెవ్ బీన్ వర్కింగ్ అది దాని మొత్తం అంతా సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఇది అది మొత్తానికి మా దగ్గర ప్రస్తుతానికి మేము 35 నుంచి 40 వరకు చేయగలుగుతున్నాం. కానీ వీ రియలీ వాంట్ టు బ్రింగ్ ఇట్ డౌన్ ఈవెన్ ఫర్దర్, బాగా తగ్గించి, ఎందుకంటే అందరికీ ఇది అందుబాటులోకి రావాలి. టెస్టింగ్ ప్రాసెస్ అంతా మీ దగ్గర K&H పర్సనలైజ్డ్ క్లినిక్ లోనే జరుగుతుంది? ఎస్, మా స్టాఫ్ ఉన్నారండి మొత్తం అంతా. ఇన్ఫ్యాక్ట్ మా టెక్నాలజీ కూడా మొత్తం అంతా డేటాబేస్ అంతా కూడా, జెనెటిక్ డేటాబేస్ అంతా కూడా మేమే తయారు చేసాము. దాన్ని పేటెంట్ కూడా అది ఆల్రెడీ పబ్లిష్ అయిపోయింది. సో మొత్తం అంతా మా దగ్గరే జరుగుతుంది అండ్ ఎవ్రీ రిపోర్ట్ గోస్ త్రూ ఈదర్ మీ ఆర్ డాక్టర్ కళ్యాణ్. ఓకే, ఓకేనండి డాక్టర్ హిమా గారు, థ్యాంక్స్ ఎలాట్ అండి. మన జీన్స్ని బట్టి మన పుట్టి పెరిగిన వాతావరణం, ఆహారపు అలవాట్లు, చేసే ప్రొఫెషన్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, ఇన్ని విషయాలను బట్టి మన ఆరోగ్యం నిర్ధారించబడుతుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు తప్పనిసరిగా వీటన్నిటిని కన్సిడర్ చేస్తూ రెగ్యులర్ మెడిసిన్కి జీనోమిక్స్ యాడ్ చేసి పర్సనలైజ్డ్ మెడిసిన్ని డిసైడ్ చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని K&H పర్సనలైజ్డ్ క్లినిక్ డాక్టర్ హిమాచల్ తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైం. నమస్తే.